ఫ్రెండ్స్, ఇందులో మన ఫస్ట్ గేమ్ పేరు టైపో మ్యాన్. ఈ యొక్క ట్రక్ నుంచి స్క్రాప్ని అయితే వీళ్ళు కింద పడేస్తారు. ఆ యొక్క స్క్రాప్ నుంచి ఒక చిన్న ఇనుప ముక్క మాత్రం ప్రాణంతో బయటపడి సో ఈ యొక్క జర్నీని మొదలు పెడుతుంది. ఫ్రెండ్స్, ఈ గేమ్ మామూలు గేమ్ కాదు, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గేమ్. సో యొక్క గేమ్లో మీరు గ్రాఫిక్స్తో పాటు ఒక మంచి ఎమోషన్ స్టోరీని చూడొచ్చు. సో ఇది చాలా భయంకరంగా ఉంటుంది, చాలా ఫజిల్గా ఉంటుంది. సో ఆడే కొద్దీ మీకు ఇంకా ఆడాలని అనిపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇందులో ప్రతి ఎలిమెంట్ కూడా చాలా ఇంపార్టెంట్గా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మీరు ఆల్ఫాబెటికల్ ప్రకారంగా ఇందులో మీకు కమాండ్స్ అనేవి చూపిస్తుంటాయి. ఆ యొక్క కమాండ్స్ మీరు ఫాలో అవుతూ ఈ యొక్క గేమ్లో ఉన్న ఫజిల్స్ని మీరు కంప్లీట్ చేసుకుంటూ ఎన్నో ప్రమాదాలని దాటుకుంటూ మరి ఈ యొక్క గేమ్ని మీరు ప్లే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు ఒక బాడీ అనేది చిన్నగా యాడ్ అయింది. సో ఒక బాడీ యాడ్ అయితేనే ఎంచక్క ఎగురుకుంటూ ఈ యొక్క స్క్రాప్ ముక్క అనేది పైన మొదలుపెట్టింది. సో ఇక్కడ చూసుకుంటే కాళ్ళు యాడ్ అయ్యాయి. సో కాళ్ళు యాడ్ అయితేనే ఎంచక్క పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఫైనల్గా చేతులు ఆడాయి. ఇప్పుడు దీనికి ఇంకా తిరిగే లేదు. ఇప్పుడు చూడండి దీని వీర విహంగం. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ యొక్క గేమ్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇంకా మన సెకండ్ గేమ్ పేరు ఆర్మాజెడ్. వీళ్ళు చాలామందికి మినీ మిలిటరీ ఆ గేమ్ తెలిసే ఉంటుంది. సో ఇప్పటికీ కొన్ని లక్షల మంది ఆ యొక్క గేమ్ను ఆడుతూనే ఉంటారు. అయితే ఫ్రెండ్స్, ఆ గేమ్లో సింగిల్ ప్లేయర్గా ఉంటుంది. సో దీనిలో చూసుకుంటే మనకు ఒక 4 ప్లేయర్స్ కలిసి ఒక టీమ్గా ఏర్పడి సో అవతల టీం వాళ్ళని మనం చంపుతూ ఉండాలన్నమాట. అయితే ఫ్రెండ్స్, ఇందులో మీకు చాలా రకాల మ్యాప్స్ ఉంటాయి అండ్ మీకు గేమ్ కంట్రోల్స్ చాలా బాగుంటాయి. ముఖ్యంగా చూసుకుంటే గ్రాఫిక్స్ చాలా హైలైట్ అని చెప్పొచ్చు. సో యొక్క సౌండ్ క్వాలిటీ అండ్ గన్ వెపన్స్, ఇంకా మీకు చాలా రకాల సెట్టింగ్స్ అయితే ఈ యొక్క గేమ్లో కనిపిస్తాయి. సో ఎవరైతే ఎక్కువగా మినిమిలిటీ ఆడుతుంటారో వాళ్ళకి మాత్రం ఈ గేమ్ పిచ్చ పిచ్చగా నచ్చేస్తుంది. ఫ్రెండ్స్, తప్పకుండా ఒక గేమ్ని మీరు ప్లే చేసి చూడండి, మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీరు పొందుతారు. నెక్స్ట్ మన థర్డ్ గేమ్ పేరు లైట్ ఇట్ అప్. సో చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ ఆడడానికి మాత్రం చాలా కష్టంగా, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. కింద మీకు 2 ట్యాబ్ బటన్స్ ఉంటాయి, ఒకటి లెఫ్ట్, రెండవది రైట్. సో మీకు కనిపించే ప్రతి ఆబ్జెక్ట్ పైన ఆ యొక్క సిచ్యువేషన్ బట్టి మీరు లెఫ్ట్ లేదా రైట్ని క్లిక్ చేసి వాటిని మీరు క్లైమ్ చేసుకుంటూ ఉండాలి. సో అలా క్లైమ్ చేసుకుంటూ వెళ్తే మీరు ఎక్కువ స్కోర్ చేస్తూ ఆ యొక్క గేమ్లో మీరు లెవెల్స్ని పాస్ చేస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఆడే కొద్ది ఈ యొక్క గేమ్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఎంచక్క మీరు టీ తాగుతూ ఈ యొక్క గేమ్ని అయితే మీరు సింగిల్ హ్యాండ్తో ప్లే చేయొచ్చు. సో ఒకసారి మీరు తప్పకుండా ఈ యొక్క గేమ్ని అయితే ట్రై చేసి చూడండి, బెస్ట్ అంటే బెస్ట్ ఎక్స్పీరియన్స్ మీరు పొందుతారు.
సో ఇంకా మన నెక్స్ట్ గేమ్ పేరు వరల్డ్ వార్ ఇన్ పసిఫిక్. సో ప్లే స్టోర్ ఇది మనకు రీసెంట్గా రిలీజ్ అయింది. సో బెస్ట్ గేమ్ ప్లే అని చెప్పొచ్చు. సో ఇందులో మీకు చాలా రకాల లొకేషన్స్, మ్యాప్స్ ఉంటాయి. సో ఆ యొక్క ప్రతి లొకేషన్ కూడా టెర్రరిస్ట్ హ్యాండ్ ఓవర్లో ఉంటుందన్నమాట. సో ఇందులో మనము మ్యాప్ని చూసుకుంటూ వెళ్ళి చాలా అంటే చాలా తెలివిగా ఆ యొక్క టెర్రరిస్ట్ని మనం అటాక్ చేసి వాళ్ళని చంపేయాలి. సో చంపేసిన తర్వాత ఆ యొక్క లొకేషన్ అనేది సేఫ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. సో విధంగా మీకు చాలా రకాల టాస్క్స్ ఉంటాయి. ఒక్కొక్క టాస్క్ని మీరు చాలా తెలివిగా కంప్లీట్ చేయాలి. సో గేమ్ ప్లే మాత్రం చాలా అదృశ్యం అని చెప్పొచ్చు. ఇందులో మీకు మంచి మంచి వెపన్స్ ఉంటాయి, కంట్రోల్స్ కూడా చాలా బాగుంటాయి, గ్రాఫిక్స్ బాగుంటాయి, అండ్ మీరు ఎనిమిని కిల్ చేసేటప్పుడు ఆ యొక్క ఎఫెక్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ తప్పకుండా ఒకసారి మీరు ఈ యొక్క గేమ్ని అయితే ప్లే చేసి చూడండి. ఇంకా మన లాస్ట్ ఫిఫ్త్ గేమ్ పేరు మ్యూజిక్ రేజర్స్. మీరు చాలా రకాల రేసింగ్ గేమ్స్ అయితే చూసింటారు, బట్ ఇది మాత్రం పక్కా ఎంటర్టైన్మెంట్ గేమ్. సో మీరు ఈ యొక్క గేమ్లో మీకు నచ్చిన మ్యూజిక్ని మీరు యాడ్ చేసుకొని సో ఒక గేమ్ని ప్లే చేయాలి. ఆ యొక్క మ్యూజిక్ డ్యూరేషన్ ఎంతసేపు అయితే ఉంటుందో ఆ మ్యూజిక్ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ యొక్క గేమ్ అనేది ప్లే అవుతుంది. సో ఎప్పుడైతే మ్యూజిక్ కంప్లీట్ అయిపోతుందో ఆ యొక్క గేమ్ కూడా ఎండ్ అయిపోతుంది. సో ఈలోపు మీరు ఈ యొక్క గేమ్లో ఎన్ని పాయింట్స్ సంపాదిస్తారు, సో ఎన్నిసార్లు అవుట్ అయ్యాను అనేది ఇందులో ఈ యొక్క మెయిన్ పాయింట్. సో ఫ్రెండ్స్ ఇది ఒక బెస్ట్ టైంపాస్ గేమ్. ఇందులో మీకు చాలా రకాల లొకేషన్స్ ఉంటాయి. సో కొన్ని మీకు ఫ్రీగా ఉంటాయి, కొన్ని మాత్రం మీరు పర్చేజ్ చేయాలి. సో ఇక్కడ చూసుకుంటే మీకు లోకల్ మ్యూజిక్లోకి వెళ్తే ఇక్కడ మీకు లోకల్ మ్యూజిక్స్ చూపిస్తాయన్నమాట. సో ఇందులో మీకు నచ్చిన మ్యూజిక్ని మీరు యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే మీరు బ్యాక్ వచ్చేసి యూట్యూబ్లో మీకు నచ్చిన మ్యూజిక్ ఏదైనా ఉంటే మీరు సెర్చ్ చేసి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కోసం నేను ఎన్సిఎస్ మ్యూజిక్ని టైప్ చేసి సెలెక్ట్ చేసుకుంటాను. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు నచ్చిన మ్యూజిక్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ప్రాసెసింగ్ అవుతుంది ఆడియో. సో ఆడియో ప్రాసెసింగ్ అయిన వెంటనే మీకు గేమ్లో అనేది ఈ విధంగా మీకు కొన్ని మోడ్స్ చూపిస్తుంది. సో మీరు హార్డ్ అయితే హార్డ్, సినిమాటిక్ అయితే సినిమాటిక్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వన్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటేనే గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో గేమ్ ప్లే అయ్యేటప్పుడు మీరు ఏదైతే మ్యూజిక్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ యొక్క మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. సో మ్యూజిక్ ఎండ్ అయినంత వరకు గేమ్ అయితే మీకు ప్లే అవుతూనే ఉంటుంది. సో ఈలోపు మీరు పాయింట్స్ తీసుకుంటూ ఉండాలి. సో ఎక్కడ కూడా మీరు దేనికి కూడా టచ్ అయ్యి అవుట్ అవ్వకూడదు. సో ఫ్రెండ్స్ గేమ్ అయితే చాలా మస్తు మజగా ఉంటుంది. సో మీకు గ్రాఫిక్స్ అయితే అవుట్పుట్ ఓ రేంజ్లో ఉంటుందని చెప్పొచ్చు. సో తప్పకుండా మీరు ఒకసారి ఈ యొక్క గేమ్ని ట్రై చేసి చూడండి. చాలా అయితే చాలా మీరు మంచి ఫీల్ అయితే పొందుతారు. సో ఫ్రెండ్స్ టోటల్గా ఇవి ఈరోజు మన టాప్ 5 గేమ్స్. సో ఈ యొక్క గేమ్స్ మీకు చాలా బాగా నచ్చాయని ఆశిస్తున్నాను. ఇందులో మీకు నచ్చిన గేమ్ ఏదో మర్చిపోకుండా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గాయస్, ఐ విల్ బి బ్యాక్ విత్ లేటెస్ట్ అప్డేట్స్. ఐ విల్ మేక్ యువర్ స్క్రీన్ ఆన్ ఫైర్. కీప్ వాచింగ్ తెలుగు టెక్ వినర్ ఛానల్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.